హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఉద్యోగాలకు సంబంధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి, బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో మనకి ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక దీన్ని మనం రాష్ట్రపతి నిలయం అంటాము. ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి బొల్లారం, అంటే హైదరాబాద్లో ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెలకు 36,000 జీతం ఉంటుంది. ఇక వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, ప్రెసిడెంట్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇందులో మీరు చూసినట్లయితే చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ స్కాలర్ గైడ్స్ ఎట్ రాష్ట్రపతి నిలయం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కాలర్ గైడ్స్ అంటాం. ఇది చూడండి, ఇది నోటిఫికేషను. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ 15/2/2023, అంటే మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28/2/2023, ఇంకా 13 డేస్, 2 వీక్స్ టైం ఉంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అన్నారు. ముందుగా ఇక్కడ మనం స్కాలర్ గైడ్స్ రాష్ట్రపతి నిలయం ఉంది కదండి, ఇది మనం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ని ట్యాప్ అంటే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుగులో, ఇంగ్లీష్ రెండులో ఇచ్చారు. ప్రెసిడెంట్ సెక్రటేరియట్ రాష్ట్రపతి నిలయం, బొల్లారం, సికింద్రాబాద్. ఇక్కడ స్కాలర్ గైడ్స్కి పనిచేయటకు 25 సంవత్సరాలు, అంటే మీ యొక్క ఏజ్ 25 దాటి ఉండాలి. డిగ్రీ కంప్లీషన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 28/2/2023. ఇది తెలుగులో ఇచ్చారు, ఇది కింద ఇంగ్లీష్లో ఇచ్చారండి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనము రాష్ట్రపతి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 20 పోస్టులు ఉన్నాయి. స్కాలర్ గైడ్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అండ్ అబోవ్, అంటే 25 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ క్రైటీరియా ఇచ్చారు, నేషనల్ ఇండియన్ అయి ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ అబోవ్ అన్నారు, అంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ఇక తెలుగులో, ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడడం ఖచ్చితంగా సరిపోతుంది అంటున్నారు. ఇక దీనికి సంబంధించి పర్ డే 200 రూపీస్ శాలరీ ఉంటుంది, అంటే పర్ మంత్ దాదాపుగా 36,000 రూపీస్ శాలరీ ఉంటుందండి. మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు మార్నింగ్ 9 to 5:30 వరకు అయితే మనకి ఇక్కడ మరి ఉండాల్సి ఉంటుంది. మనము చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మనం బాగుంటుంది. ఇక అప్లై చేసేటప్పుడు మన యొక్క సివి, అంటే రెజ్యూమ్ లేదా కరికులం లేదా కరికులం వీటా లేదా బయోడేటా ఫామ్ ఉంటాం కదండి, అది దాంతోపాటుగా మన యొక్క డాక్యుమెంట్స్, 10th, ఇంటరు, డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి ఇక్కడ మీరు మరి చూసినట్లయితే చూడండి, డాక్టర్ కె రజని ప్రియ, మేనేజర్, రాష్ట్రపతి నిలయం, బొల్లారం, సికింద్రాబాద్, బై హ్యాండ్ కానీ పోస్ట్కొని పంపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇంకా డౌట్స్ ఉంటే ఫోన్ రూపంగా కనుక్కోవచ్చు. ఈమెయిల్ ఐడి కూడా పంపించవచ్చు అండి. ఈమెయిల్ ఐడి ఇచ్చారు, rajani.kurra@ap.gov.in అనే మెయిల్కి కూడా పంపించవచ్చు అండి. ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఇచ్చారు కదని ఇక్కడ ఓపెన్ చేస్తే మరి ఓపెన్ అయితే అదిలో చూద్దాం ఒకసారి. చూడండి, మనకి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తుంది, కానీ ఓపెన్ అవ్వట్లేదు. మరి మనకు ఉన్న ఛాన్స్ అయితే ఇప్పుడు ఆఫ్లైన్లో మరి చేసుకోవడం ఛాన్స్ ఉంది. ఆఫ్లైన్ చేసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లాస్ట్ డేట్ 28 ఫిబ్రవరి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి.